అతిలోక సుందరిది హత్యన పోలీస్ బాస్ కీలక కామెంట్స్. అతిలోక సుందరి శ్రీదేవి హత్యకు గురైందా? ఆమెది సహజ మరణం కాదా? రోజులు గడుస్తున్న కొద్దీ హత్య అనే అభిప్రాయాలే బలపడుతున్నాయా? స్వయంగా పోలీస్ బాస్ ఈ మాట అనడంతో మరోసారి హాట్ టాపిక్ అయింది ఈ వ్యవహారం. శ్రీదేవిది సహజ మరణం కాదని బాంబు పేల్చారు కేరళకు చెందిన జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్. అందరూ అనుకుంటున్నట్లు ఆమె ప్రమాదవశాత్తు బాత్ టబ్లో పడి చనిపోలేదని, హత్యకి గురైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాటలన్నారు డీజీపీ రిషిరాజ్ సింగ్. తన ఫ్రెండ్ ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదత్తన్ చెప్పిన విషయాలను ఆయన వెల్లడించారు. శ్రీదేవి హత్యకు గురైందని తన స్నేహితుడు చెప్పడంతో మరిన్ని వివరాలు అడిగానని, ఆ సమయంలో కీలక విషయాలు చెప్పారని అన్నారు డీజీపీ రిషిరాజ్ సింగ్. కొన్ని కీలక ఆధారాలు ఆమెది యాక్సిడెంటల్ డెత్ కాదు, మర్డర్ అని రుజువు చేస్తున్నాయని చెప్పినట్లు తెలిపారు. ఒకవేళ శ్రీదేవి అతిగా మద్యం సేవించినప్పటికీ కేవలం ఒక అడుగు నీళ్లలో పడి ఆమె చనిపోయే అవకాశం లేదని తన స్నేహితుడు డాక్టర్ ఉమాదత్తన్ చెప్పారన్నారు. ఉమాదత్ ఫోరెన్సిక్ సర్జన్గా చాలా ముఖ్యమైన కేసులనే డీల్ చేశారు. అతడితో కలిసి తాను కూడా చాలా కేసులకు పనిచేశానని రిషిరాజ్ సింగ్ వెల్లడించారు. వెనక నుంచి ఎవరో ఒకరు తోయకుండా ఓ వ్యక్తి కాలు లేదా తల ఓ అడుగులోతున్న బాత్ టబ్ నీటిలో పడడం అసాధ్యం. ఒకవేళ పడినా మరణానికి దారితీసే స్థాయిలో ఉండదు అని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పినట్లు డీజీపీ స్పష్టం చేశారు. శ్రీదేవి మరణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి శ్రీదేవి మరణించినప్పటి నుంచి ఆమె అభిమానుల్లో చాలా సందేహాలు ఉన్నాయి. బాత్ టబ్లో పడి చనిపోవడం ఏంటన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి మరేవైనా కారణాలు ఉన్నాయా అని ఆరా తీశారు కూడా అభిమానులు. గడుస్తున్న కాలం ఏదైనా మర్చిపోయేలా చేస్తుందన్నట్టు రాను రాను ఆ విషయాన్ని వదిలేశారు. కానీ కేరళ పోలీస్ బాస్ వ్యాఖ్యలతో మళ్లీ చర్చ మొదటికొచ్చింది. మొదట్లో ఆమె మరణానికి హార్ట్అటాక్ కారణమని చెప్పడం, తర్వాత తాగిన మత్తులో బాత్ టబ్లో మునిగి చనిపోయిందన్న రిపోర్ట్ రావడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. బంధువుల పెళ్లి వేడుక కోసం దుబాయ్కు వెళ్లిన ఆమె అక్కడి ఓ స్టార్ హోటల్లో శవమై తేలడం అందరినీ షాక్కి గురిచేసింది. శ్రీదేవి మరణంపై విచారణ జరిపిన దుబాయ్ పోలీసులు ఎలాంటి కుట్రకోణం లేదని, ప్రమాదవశాత్తు బాత్ టబ్లో పడిపోవడం వల్లే మరణించిందని తేల్చినప్పటికీ ఇంకా ఈ అనుమానాలు క్లియర్ కాలేదు. శ్రీదేవి పేరు మీద 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉందని, ఈ వ్యవహారమే శ్రీదేవి హత్యకు దారితీసిందని గతంలో కొందరు కోర్టుకు వెళ్లారు. శ్రీదేవి పేరు మీద 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఓమన్ దేశంలో చేయించారని, దుబాయ్లో మరణిస్తేనే ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది కూడా. మరోవైపు శ్రీదేవిది సహజ మరణం కాదని ఇది వరకు కూడా కొందరు అధికారులు వాదించారు. శ్రీదేవి మరణం మర్డర్ అంటూ ప్రచారం సాగుతున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. శ్రీదేవి భర్త బోనీ కపూర్ డీజీపీ వ్యాఖ్యలను ఖండించారు. ఊహించుకుని అల్లే ఇలాంటి కథలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మొత్తంగా శ్రీదేవి చనిపోయిన ఏడాదికి మళ్లీ ఆమె మరణంపై కొత్త సందేహాలు రావడం ఆసక్తికరంగా మారింది.